వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని 10వ వార్డుకు చెందిన కాలనీ వాసులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. 13 రోజులుగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నామని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా నీటి సమస్యను తీర్చడం లేదని మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించినట్లు కాలనీ వాసులు తెలియజేశారు. మున్సిపల్ అధికారులకు నీటి సమస్యలు తీర్చాలని ఎన్నిసార్లు వేడుకున్నా కనికరిస్తలేరని కాలనీ వాసులు వాపోయారు. విద్యుత్ సమస్య, రోడ్ల సమస్య, నీటి సమస్య, చెత్త సమస్య కూడా ఉందని, చెత్త బండి కూడా రావడం లేదని, తమ సమస్యలు తీర్చాలని, నీటి బిందెలతో మున్సిపల్ కార్యాలయం ముందు ముట్టడించి ఆందోళనకు దిగినట్లు కాలనీ వాసులు కౌన్సిలర్ తెలిపారు. ఈ విషయం తెలుసుకుని మున్సిపల్ కౌన్సిలర్ అశోక్ మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చెందుతున్న కాలనీ వాసులను సమదాయించే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకుని మున్సిపల్ కౌన్సిలర్ అశోక్ మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చెందుతున్న కాలనీ వాసులను సమదాయించే ప్రయత్నం చేశారు. మా నీటి సమస్య తీరాకే ఇక్కడి నుండి వెళ్తామని మున్సిపల్ చైర్మన్ అశోక్ తో వాగ్వివాదానికి దిగారు కాలనీ వాసులు కౌన్సిలర్ శ్రీనివాస్. మరి అప్పుడు వచ్చినప్పుడు మరి ఇప్పుడు కూడా 12 రోజులు అవుతుంది, ఒక్క చుక్క నీళ్ళు లేవు, ఒక్క చుక్క నీళ్ళు లేవు. మరి మా పైన దయదాలంచి తొందరగానే ఈరోజు సాల్వ్ చేస్తేనే మేము ఊరుకుంటాము. లేకపోతే పెద్ద ఎత్తున బిందెలు తీసుకొని పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ కానీ ఎమ్మెల్యే ఇంటికి కానీ మేము తొందరగా ముట్టడిస్తామని నేను కోరుతున్నాను. మలవాడు తుంకులగడ్డలో మరి ఈ యొక్క భగీరథ నీళ్లు పైపులు పగిలిపోయి మరి 13 రోజుల నుంచి నీళ్లు రావడం లేదు. మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 40,000 కోట్లతో చేపట్టినటువంటి ఈ భగీరథ పనులు మరి నత్త నడకన ఎక్కడంటే అక్కడ అసంపూర్తిగా మరి మిగిలి ఉన్నాయి. విషయంలో ఎమ్మెల్యే గారికి నేను జనరల్ బాడీ మీటింగ్ లో కూడా నేను చెప్పడం జరిగింది. నేను జనరల్ బాడీ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. అసంపూర్తిగా నల్ల కనెక్షన్లు ఇవ్వలేదు, అసంపూర్తిగా పనులు ఉన్నాయి భగీరథ పనులని. ఆయన ఇక మేము మున్సిపాలిటీ చేస్తామని చెప్పిండు, కానీ భగీరథ డిపార్ట్మెంట్కి కొన్ని వేల కోట్లు ఉన్నాయి. ఆ వేల కోట్లతోటి పని చెప్పాలి, కానీ ఆ కాంట్రాక్టర్ సరిగ్గా పనిచేయనందుకు ఈరోజు ఈ యొక్క ప్రాబ్లమ్స్ను మేము ఫేస్ చేయాల్సి వస్తున్నది. ఆ పైపులు కూడా పెద్ద పెద్దవి పగిలిపోవడంతో ఈ మిషన్లతోటే లీకేజీలు అవుతాయి. అది రోజు నుంచి వాటర్ వస్తలేవు. మన మున్సిపాల్ వాళ్ళు వస్తుండ్రు, చూస్తూ పోతుండ్రు, దాని సమస్య మాత్రం ఎవరు పరిష్కరిస్తలేరు. మాకు ఎంబడే ఈ మున్సిపాల్ నుంచి మాకు వచ్చి మాకు వాటర్ లైన్ మెయిన్ కానీ ఎవరు కానీ దాన్ని వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం.